నమస్తే, వెల్కమ్ టు ఆర్యంసీ టీవీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఇండియా టుడే అనే ఒక జాతీయ పత్రిక ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన షర్మిల గురించి, అంటే తన సొంత చెల్లెలు షర్మిల గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన. అదేంటంటే, ఆ విలేకరు అడిగినప్పుడు షర్మిల ఆయన ఏమన్నారంటే, జగన్ గారు షర్మిలను చూస్తే నాకు చాలా బాధ కలుగుతూ ఉంది, షర్మిల చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఏం చెప్తే అదే ఆవిడ చేస్తూ ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మాకు భద్రశత్రువు, మా కుటుంబానికి. అప్పట్లో మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసింది సోనియా గాంధీయే, అక్రమ కేసులు పెట్టి. మరి అటువంటి కాంగ్రెస్తో ఈ అమ్మాయి వెళ్ళి అటువంటి కాంగ్రెస్తో చేతులు కలిపింది, పిసిసి చీఫ్గా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. అంతేకాకుండా వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ప్రకారం నాపై ఆమె నిందలు వేస్తూ ఉంది, నాకు చాలా బాధ కలుగుతూ ఉంది అని చెప్పేసి అంటూనే ఆయన ఇంకో మాట ఏమన్నారంటే, ఆంధ్ర రాష్ట్రంలో అయినా సరే, దేశంలోనే సరే, భారతదేశంలో అయినా సరే, అటు కాంగ్రెస్ ఇటు భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు కనుసంలో నడుస్తున్నాయి. ఇతను రిమోట్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. ఇతను రిమోట్ ఏ విధంగా నొక్కితే ఆ రెండు పార్టీలు ఆ విధంగా రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి అనేసి, మరి కడపలో పోటీ చేసినటువంటి షర్మిలకు డిపాజిట్లు కూడా రావు, ఈ విషయం నాకు ఎంతో బాధగా ఉంది, ఒక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి దివంగత రాజశేఖర రెడ్డి కూతురుగా డిపాజిట్లు దక్కకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఇది దీని అంతటికీ కారణం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు. వీళ్ళు ఆడిస్తున్నటువంటి జగన్ నాటకంలో నా చెల్లెలు బలైపోతుంది, నా చెల్లెని అమాయకురాలు చేసి వీళ్ళందరూ ఆడిస్తున్నారు ఇష్టం వచ్చినట్లు, నాకు చాలా బాధగా ఉందని చెప్పేసి ఆయన ఒక జాతీయ పత్రికలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ పెద్ద వైరల్గా మారింది. ఈ మధ్యకాలంలో మనం అందరూ చూసాం, షర్మిల గారు వివేకానంద హత్య విషయంలో కావచ్చు, ఇతరత్ర ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటం కావచ్చు, సంక్షేమ పథకాలు అందరికీ చేరకపోవటం కావచ్చు, అన్నిటి విషయంలో కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఆవిడ టార్గెట్ చేసింది. టార్గెట్ చేస్తూ మరి అనేక రకాల విమర్శలు, ఒక సొంత చెల్లి అన్నగారిని చేస్తుందా అనిపిస్తే నిజంగా చాలా దారుణమైన విమర్శలు ఆమె చేస్తున్న నేపథ్యంలో మరి ఇతను కొన్నిసార్లు కౌంటర్ ఇచ్చాడు, చెల్లెలు కొన్నిసార్లు కౌంటర్ ఇచ్చాడు, కానీ కొన్నిసార్లు మౌనం వహించాడు ఇతను. కానీ నిన్న జరిగినటువంటి ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఈయన ఈ విధంగా తన మనసులో మాట వెళ్ళగక్కారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఇది రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఇంటర్వ్యూ చాలా వైరల్ అవుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.